హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో జూన్ పదిన సూర్యగ్రహణం ఏర్పడనుంది కదండి దాని గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం పంచాంగం ప్రకారం ఈసారి సూర్యగ్రహణం జూన్ పది అమావాస్య రోజున సంభవించనుందండి అంతేకాకుండా ఈరోజు విశేషం ఏమిటంటే శని జయంతి కూడా ప్రారంభమవుతుంది అలాగే వట సావిత్రి వ్రతం అనే వ్రతాన్ని కూడా ఈరోజు చాలామంది చేసుకుంటారు ఇది చాలా అరుదైన కలయిక అందుకే దీనికి ఇంత విశిష్టత ఉందండి గ్రహణం రోజున సూతక కాలం గురించి గ్రహణం ముగిసే వరకు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతున్నారు పండితులు దీంతో ఆరాధనలు కూడా జరగవండి ఈసారి సూర్యగ్రహణం వృషభ రాశి మృగశిర నక్షత్ర లగ్నంలో సంభవించనుంది అందుకే దాన్ని వలయాకార సూర్యగ్రహణం అంటారు భారతదేశంలో ఎక్కడెక్కడ ఈ సూర్యగ్రహణం కనిపిస్తుంది ఈ ఏడాది సంభవించే ఈ సూర్యగ్రహణం భారత్లో పాక్షికంగానే కనిపిస్తుందండి కొన్ని ఈశాన్య రాష్ట్రాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రదేశాల్లో కనిపిస్తుంది ఇవి కాకుండా కొంత సమయం జమ్మూ కాశ్మీర్లో కూడా కనిపిస్తుందండి ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్లో అంతగా ఉండకపోవచ్చు గ్రహణం కనిపించే ప్రదేశాలలో మాత్రమే ఈ సూతక కాలం చెల్లుబాటు అవుతుందండి ఈ గ్రహణం మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు కాబట్టి మనం గ్రహణ నియమాలు పాటించిన అవసరం లేదండి భారతదేశంలో కాకుండా ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందంటే ఈశాన్య అమెరికా యూరప్ ఏషియా అట్లాంటిక్ మహాసముద్రం ఉత్తర భాగంలో పాక్షికంగా కనిపిస్తుంది అలాగే గ్రీన్ల్యాండ్ ఉత్తర కెనడా రష్యా లాంటి ప్రదేశాల్లో సంపూర్ణంగా గ్రహణం కనిపిస్తుంది ఈ దేశాలలో సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ స్పష్టమైన రూపంలో కనిపిస్తుందండి ఈ సూర్యగ్రహణం కనిపించే ఈ ప్రదేశాలలో మాత్రమే ఈ సూతక కాలం చెల్లుబాటు అవుతుంది గ్రహణం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అంటే భారత్ కాలమాన ప్రకారం సూర్యగ్రహణం జూన్ పదిన మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషములకు ప్రారంభమవుతుందండి వలయాకారం లేదా కంకణ సూర్యగ్రహణం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషములకు ఆరంభమవుతుందండి గ్రహణ మధ్యకాలం నాలుగు గంటల పన్నెండు నిమిషముల వరకు ఉంటుంది వలయాకార సూర్యగ్రహణం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషములకు ముగుస్తుంది సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషములు గంటల వరకు ఈ గ్రహణం పూర్తిగా ముగుస్తుంది అంటే దాదాపు ఐదు గంటల వరకు ఈ గ్రహణం ఉంటుందన్నమాట గ్రహణ సమయంలో గర్భవతులు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే మనకు తెలుగు రాష్ట్రాలలో గ్రహణం కనపడదు కాబట్టి గ్రహణ నియమాలు అంతగా పాటించిన అవసరం లేదు కానీ మనకి శాస్త్రవేత్తలు జ్యోతిష్య పండితులు చెప్పేదాన్ని బట్టి గ్రహణం కనిపించే ప్రదేశాలలో గ్రహణ నియమాలు పాటించాలి కానీ భారత్లో కనిపించకపోయినా సూర్యుడి కిరణాలు అన్ని చోట్ల ప్రసరిస్తాయి కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ ఎందుకైనా మంచిది కాబట్టి ఈ ఐదు గంటలు బయటకు వెళ్ళకపోవడం మంచిది అంటే ఒంటి గంట నలభై రెండు నిమిషముల నుండి ఐదు గంటల మూడు నిమిషముల వరకు ప్రెగ్నెంట్ లేడీస్ బయటకు రాకపోవడం మంచిదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు ఈ గ్రహణం కనిపించే విదేశాలలో మన తెలుగువారు ఉంటారు కాబట్టి అక్కడ ప్రెగ్నెంట్ లేడీస్ ఈ గ్రహణ నియమాలు పాటించాలి అలాగే గ్రహణ ప్రభావం మనం తినే ఆహార పదార్థాల మీద ఉంటుంది కాబట్టి గరిక కానీ దర్భ కానీ మనం తినే ఆహార పదార్థాల మీద వేసుకోవాలి ఇవి మాకు అవైలబుల్ లేవు అనుకున్నవారు తులసి ఆకులు కూడా మనం వాడుకోవచ్చు గర్భిణీ స్త్రీలు పఠించవలసిన శ్లోకం గ్రహణ సమయంలో ఎవరి నక్షత్ర జపం వారు చేసుకోవాలి లేదా మీకు ఏదైనా మంత్రానుష్ఠానం ఉంటే ఆ మంత్రం జపం చేసుకోవచ్చు గాయత్రి మంత్ర ఉపదేశం ఉన్నవారు ఖచ్చితంగా గాయత్రి మంత్ర జపం తప్పక చేయవలను ఈరోజు శని జయంతి కాబట్టి ఓం సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ మందచారః ప్రసన్నాత్మా పీడాం హరతుమే శని అనే ఈ శ్లోకాన్ని పఠించడం సర్వదా శ్రేయస్కరం అని చెబుతున్నారు పండితులు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్